ఏడాదివరిలో ప్రారంభం కానున్నటువంటి పార్లమెంటు కొత్త భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఆ మేరకు సూచిస్తూ తెలంగాణ శాసనసభ నిన్న ఒక తీర్మానాన్ని పాస్ చేసి పంపింది అయితే యాక్చువల్గా ఈ మధ్య తరచుగా మన గద్దర్ గారు విప్లవ కవి విప్లవ గాయకుడు ప్రజా యుద్ధ నౌక అని పిలిపించుకునే గద్దర్ గారు అన్ని పార్టీల నేతలని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేస్తున్నాడు కాంగ్రెస్ నేతలను కలిశాడు బీజేపీ నేతలు కలిసాడు టీఆర్ఎస్ నేతలు కలిసిన దాఖలు అయితే నాకు తెలిసి లేవు సో అది మొన్న మల్లు భట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ నాయకుడు శాసనసభలో ప్రస్తావించడం దాన్ని ముఖ్యమంత్రి అంగీకరించడం ముఖ్యమంత్రి అంగీకరించి తీర్మానం చేయడానికి ఒప్పుకున్నందుకు మళ్ళీ గద్దర్ గారు ఏదో ప్రకటనలో అభినందన తెలిపినట్టుగా చూశాను అయితే యాక్చువల్గా ఈ పార్లమెంటు కొత్త భవనానికి ఏ పేరు పెట్టాలి అనేది కేంద్ర మంత్రి మండలి ప్రధానమంత్రి గారు వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది ఇది ఈ గద్దర్ గారి యొక్క సూచించిన సూచించిన వాళ్ళే ఈ అంబేద్కర్ పేరు బయటకు అంటే కాదని చెప్పాలి రెండు వేల ఇరవై డిసెంబర్లో మోడీ గారు దీనికి శంకుస్థాపన చేసినప్పుడు కొత్త పార్లమెంటు భవనానికి ఈ సెంట్రల్ విస్టా అని ఇప్పుడు ఇండియా గేట్ నుంచి విజయ చౌక్ ఇదంతా కూడా మారుస్తున్నారు కదా చాలా నిర్మాణాలు పాత నిర్మాణాలు బదులు కొత్త కొత్త నిర్మాణాలు భారతీయ సంప్రదాయం సంస్కృతిని ప్రతిబింబించేలాగా కొన్ని తీసుకుంటున్నారు కదా ఆ సమయంలోనే అఖిల భారత కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్ అని అంటే ఈ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు సంబంధించిన ఉద్యోగుల అఖిల భారత సంస్థల యొక్క కాన్ఫెడరేషన్ ఒక సమాఖ్య వాళ్ళు ప్రధానమంత్రి మోడీ గారికి అప్పుడే ఒక లేఖ రాశారు అంబేద్కర్ గారి పెట్టి పేరు పెడితేనే దీనికి సరైన గౌరవం కల్పించినట్టు అవుతుంది అని అది అలా ఉంటే ఇక్కడ కాంగ్రెస్ నేతలందరూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఎవరైతే గద్దర్ గారు ఎవరెవరిని కలుస్తున్నారో వాళ్ళందరూ లేఖలు రాస్తున్నారు అంబేద్కర్ పేరు సమంజసం అది ఇది అదే పెట్టాలి ఆ మేరకు తీర్మానం చేయాలి బాగానే ఉంది ఓకే కానీ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు ఇలా ఆలోచించడం వాళ్ళు అడిగింది అబ్దుల్ కలాం గారి పేరు పెట్టమని వాళ్ళు రెండు క్రితం వాళ్ళు లేఖ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు పెట్టాలి అప్పుడు మన హిందూ ముస్లిం భాయి భాయిగా ఉంటారు అనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు మరి అక్కడ కాంగ్రెస్ నేతలు అలాగా ఇక్కడ కాంగ్రెస్ నేతలమ్మో మళ్ళీ అంబేద్కర్ పేరు పెట్టమంటారు ఇలా ఉంటే అఖిల భారత క్షత్రియ మహాసభ అవుతుంది ఆల్ ఇండియా కిసాన్ క్షత్రియ మహాసభ ఏకేఎంఎస్ వాళ్ళు ఒక ప్రధానమంత్రి లేఖ రాశారు అసలు ఢిల్లీకి పృథ్వీరాజ్ చౌహాన్ హిందూ రాజు ఆ తర్వాతే కదా ముస్లిం రాజులు క్రిస్టియన్సు అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలనకు వచ్చింది కాబట్టి వాళ్ళందరికన్నా ముందర పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఆ రాజపుట్ కింగ్ క్షత్రియుడు ఆయన పేరు పెట్టాలి పార్లమెంటు భవనానికి తద్వారా ఆ గౌరవ ప్రభుత్వం కలిగించినట్టు అని చెప్పి వాళ్ళు ఇక మరి మిగతా సంఘాలు ఇంకా వేరే వేరే సంఘాలు ఏమేం పేర్లు సాగి చేస్తాయి ఇప్పుడు ఎందుకంటే ఒకటి వచ్చిందంటే ఎందుకంటే ఒక శాసనసభ ద్వారా తీర్మానం ఆమోదించింది మన తెలంగాణలోనే జరిగింది పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ గారి పేరు పెట్టమని బహుశా అంబేద్కర్ గారి పేరు పెట్టండి అన్న దాంట్లో ఇటువంటి వివాదం కూడా రాకపోవచ్చు మెజారిటీ వాళ్ళు ఒప్పుకుంటారు ఎందుకంటే ఒకటి రాజకీయ ప్రయోజనం ఏంటంటే ఇరవై ఇరవై ఒక్క శాతం అంటే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అదర్వైజ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ వన్ వరకు ఎస్ఎస్ ఓట్లన్నీ మాకు కావాలి అనుకునే ప్రతి రాజకీయ పార్టీ దాన్ని కృషి చేసే పార్టీలు దీన్ని కాదని మిగతా వందరినీ కాదన్నా కూడా ఈయన అంబేద్కర్ గారి వ్యవహారం వరకు కాదనే అవకాశం ఉండదు కాబట్టి కర్ణాటక మన తెలంగాణ తరహాలోనే మిగతా శాసనసభ సమావేశాల్లో కూడా ఇది పాస్ చేయొచ్చు బహుశా ఆంధ్రప్రదేశ్లో కూడా చేయొచ్చు ఇప్పుడు జరుగుతున్నాయి కదా సమావేశాలు రేపటి నుంచి వాళ్ళు కూడా ఇది చేయొచ్చు ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళని నమ్ముకుని ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి మిగతా రాష్ట్రాలు చేయొచ్చు అంతిమంగా ప్రధానమంత్రి మోడీ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వేరే కానీ కానీ ఇది ఈ పేరు పెట్టడం అనేది ఈ కులాల పరంగా మతాల పరంగా పక్కన పెడితే వీళ్ళు సజెస్ట్ చేసిన వాళ్ళల్లో ఎవరు గొప్పవారు ఎవరు తక్కువ దానికి ఏంటి మరి కులమానం ఆ కులమానం అంటూ ఉండాలి కదా ఏ పారామీటరు అబ్దుల్ కలాం గారు అన్నారు ఆయన ఏ విధంగా అంబేద్కర్ గారి కన్నా తక్కువ లేదంటే అబ్దుల్ కలాం పేరు పెడితే అంబేద్కర్ గారు ఏ విధంగా అబ్దుల్ కలాం కన్నా తక్కువ ఈ తక్కువలు అనే మాటలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలు కానీ ఇందాక చెప్పినట్టు ఒక పార్టీలోనే కాంగ్రెస్లోనే ఇక్కడ ఒక పేరు చెప్తే అక్కడ పేరు చెప్పారు మరి ఇలాగ ఇవన్నీ సహజాతి సహజమైపోయి వి విజ్ఞతతో కేంద్ర మంత్రి మండలే దీనికి సంబంధించి ఒక నిర్ణయం ఇది అంబేద్కర్ పేరా అసలు పేర్లు పెడతారా లేరా పేర్లు పెట్టకూడదని నిర్ణయం తీసుకుంటారా పేర్లు పెట్టాలని ఎందుకంటే పార్లమెంటు భవనం పాత పార్లమెంటు భవనం అది వందేళ్ళుగా క్రితం నిర్మించింది రెండు వేల ఇరవై ఒకటిలోనే వందేళ్ళ నిర్మాణం పూర్తి చేసుకుంది కొత్త భవనం కట్టారు కానీ మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తే ఆ పార్లమెంటు భవనానికి పేరేంబెట్లా బయట అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది మహాత్మా గాంధీ గారి విగ్రహం ఉంటుంది మరి ఈ మహాత్మా గాంధీ పార్లమెంట్ అంటాడా అసలు పార్లమెంటుకి కానీ మహాత్మా గాంధీ గారు ఆయన ఆయన పేరైనా పెడతాడా పెద్దోరాడు గుజరాత్లో కలిసి వస్తుంది గాంధీ గారి పేరు పెడితే అని గుజరాత్ ఎన్నికల్లోనే ఆయన ఊహిస్తాడు ఊహించి చేస్తాడా లేదంటే అంబేద్కర్ గారి పేరు పెట్టేస్తాడా ఎవరు పేరు పెడతారో కానీ కొంచెం విజ్ఞతతో అవకాశంగా ఈ విషయం మీద పరిశీలించి మోడీ గారు నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం